జీవన విధానంలో కరోనా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చిందని జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పలు పాఠశాలలను ఎంపీడీఓ నవీన్ కుమార్ తో కలిసి సందర్శించారు. గుడ్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేశారు. దొంతి సర్పంచ్ ఫనీ శశాంక్ శర్మ విద్యార్థులకు మాస్కులు ఎంపీటీసీ లాయక్ మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు. వారి వారి గ్రామాలలో విద్యార్థుల పట్ల గ్రామ సర్పంచ్ల కృషికి ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఎంపీడీఓ నవీన్ కుమార్ వాళ్లని అభినందించారు. సందర్భంగా జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ కరోనా వల్ల విద్యార్థులు చాలా నష్టపోవడం జరిగిందని ఇప్పుడు ఉన్న సమయాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా మన జీవన విధానంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వచ్చిందని వాటిని పాటిస్తూ మనమందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పాఠశాలకు రాని విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వం జారీ చేసిన నియమాలను పాటిస్తూ పాఠశాలను కొనసాగించాలని వారు అన్నారు. चूसी करोना जी मैं मन भविष्य रूम संवसरा पाठशाल चलो मैं उत्ति मन पास मल्ल इपूरी मतलब पेद तरगत वेसर की मैं पैन तरगत में मैं चलो तरगत में मैं परीक्ष राया खुश संवर परीक्षा काबटी मन को टाइम तक टाइम अंत सगम संवसमो सगम संवसमे उ दयचे मेरंदर खचिता मन श्रद्धा तो चलते रूम संवसाली मल्ल मन तवाले मल मैं चलिए पाठशाल वे खचिता मन इंटर वे मास्क प्लस तागना इकड़ना सर मेरी इंटर प्रत्येक बाटली आरोग्यसमेंबी करोना मन के एवर चपना चपकना चतल कड़कोवाले शानेटर पेवाले दूर उवनी भया मन ने नेक सगम आचरना आरोग्य मंटी चलो अवकाश उबी मंत्री उपाध्याय मंत्री वातावरण में मन प्रभुत्म अन्नी रखा एर्पड़ी इंका मस्क लेने वाले प्रोवैडी सरपंच गारू गारू इंटाने उवाले मल्ल नेक्स्ट टाइम वाल पोदे पेको रे सर रूना सर एपड़ता मैं इंटी पोतमो खचिता मतकोनी मन लेकिन मन मस्क मन इंटरनेबी अवी जाग्रत पाटूर भौतिक दूर पाटू ఖచ్చితంగా పోగొట్టుకున్నటువంటి సమయాన్ని పోగొట్టుకున్నటువంటి విద్యను మళ్ళీ ఇప్పుడు మనం అభ్యసించాలి. ఇంకా అవసరమైతే మాకు ప్రత్యేక తరగతి కూడా మీరు చేయండి సార్ అని చెప్పేసి మీ సార్లకి రిక్వెస్ట్ చేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి విద్యను మీరు అభ్యసించే విధంగా ఉండాలి. కాబట్టి ఎంతమంది ఎవరేం చెప్పేసి అయినా కానీ మన టీవీలలో బంద్ అయిపోయిందనగా మనం సంతోషపడము ఓపెన్ అయిందనగా కానీ మనం బాధపడడం కాదు. మనకు పాఠశాల బంధువుతోనే మనం బాగా ఒక రోజు ఇంకా ఒక రోజు రెండు రోజులు సెలవు వస్తే సంతోషపడాలి. కానీ జీవితాంత మనకు సెలవు పెడితే మన జీవితమే సెలవు కింద అయిపోతుంది. కాబట్టి మళ్ళీ మనకు చెప్పే వాళ్ళు కూడా ఉండరు, మన సమయం కూడా అయిపోతుంది. మరి మనం కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ పోయినప్పుడు ఇవన్నీ బాధలు మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉట్టికి చదివినటువంటి చదువు ఉట్టిగానే పోతుంది. కష్టపడి మన నిలబడి కూడా తెలుసుకోవాలి. మనం గతంలో ఒక సంవత్సరం అంతా చదవలేం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా సరే ఒకటికి రెండు సార్లు మరి మీ మాస్టర్లను అడిగి కూడా మీరు తెలుసుకొని మంచిగా జాగ్రత్తగా చదివి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఆరోగ్యం కూడా ముఖ్యమే. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మీకు మంచిగా చదువు చెప్పేటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు